తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 26 మందికి పాజిటివ్ రాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళలో 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలింది. మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు 1699 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1036 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంత విజృంభిస్తోంది. తాజాగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 26 కాగా ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వలస వస్తున్నారు. వాళ్ళకి ప్రయాణ సదుపాయాలు ఇచ్చారు కాబట్టి అందులో 10 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఓవరాల్గా అప్డేట్ ఏంటి? తెలంగాణలో ఇప్పటివరకు ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎంత? ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? వీటి గురించి వివరించేందుకు మా రిపోర్టర్ ఇన్నారెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి. గీతాంజలి, మరొకసారి ఇక్కడ తెలంగాణలో నిన్న పాజిటివ్ కేసు సంబంధించి తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించిన నేపథ్యంలో దాదాపుగా 38 పాజిటివ్ కేసుల్లో దాదాపు 26 పాజిటివ్ కేసులు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయని తెలిసింది. అలాగనే దీంట్లో వలస కార్మికులకు ఎక్కువగా ఈ పాజిటివ్ కేసులు ఉన్న నేపథ్యాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇలాంటి వారి పట్ల 10 మందికి పాజిటివ్ కేసులు వస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ పాజిటివ్ కేసులకు సంబంధించి ఏ విధంగా కట్టడి చేయాలని దాని మీద తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అలాగనే మనం గమనించవచ్చు గీతాంజలి, గత కొద్ది రోజులుగా ఎక్కువ అంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలోనే రావడం, తర్వాత ఎక్కడైతే రెడ్ జోన్లు ఉన్నాయో ఆ జోన్ల ప్రాంతంలో ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ రెడ్ జోన్ల పరిధిలో ఉన్న ఈ పాజిటివ్ కేసులను ఏ విధంగా తగ్గించాలి, తర్వాత వాటి కట్టడికి ఏ విధమైన ఏర్పాటు చేయడం దాని మీద పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ పాజిటివ్ కేసులను పూర్తిగా తగ్గించేందుకు ఏర్పాటు. అలాగే మరోవైపున తెలంగాణకు వస్తున్న ఈ వలస కార్మికుల నుంచి కూడా ఈ పాజిటివ్ కేసులు రావడం పట్ల కూడా ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ కు, అలాగే వలస కార్మికులకు సంబంధించి పెరుగుతున్న పాజిటివ్ కేసులు కనుక వేరే వాళ్ళు ఎక్కడికైనా పబ్లిక్ ప్లేస్ కనుక వెళ్తే ఇప్పుడు మనం గమనించవచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, అలాగే షాపులన్నీ ఓపెన్ చేశారు, అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ట్రాఫిక్ కూడా పెరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ వలస కార్మికులు ఎవరన్నా పాజిటివ్ కేసు ఉన్న వలస కార్మికులు కనుక పబ్లిక్ లో కనుక తిరిగితే ఖచ్చితంగా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వలస కార్మికులకు సంబంధించి వస్తున్న పాజిటివ్ కేసుల విషయంలో కూడా సీరియస్ గా ఉండాలని చెప్పేసి కూడా ప్రస్తుతం తెలంగాణ ఆరోగ్య శాఖ ఆలోచిస్తుంది. మొత్తం మీద ఈ పాజిటివ్ కేసుల మీద దుస్సారించిన తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నియంత్రణకు ఏ విధమైన చర్యలు తీసుకున్న దాని మీదనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ఆలోచన చేస్తా ఉంది. గీతాంజలి, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గత 10 రోజులుగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే జీహెచ్ఎంసీలో కేసులు అనేవి పదుల సంఖ్యలో నమోదవుతున్న సంగతి చూస్తున్నాం. అంటే 22-30 కావచ్చు, 40 కేసులు కావచ్చు. అంటే సడలింపులు ఏవైతే ఇచ్చారో అవే ప్రధాన కారణం అని అనుకోవాలి. అందులో ఇప్పుడు రంజాన్ వస్తుంది. నిన్న చూసాం ఓల్డ్ సిటీ దగ్గర ఏ విధంగా షాపింగ్ చేశారు. అఫ్ కోర్స్ వాళ్ళ పండగ గురించి కావచ్చు, మిగతా షాపులు ఓపెన్ చేశారు, అక్కడ కూడా వెళ్ళడం కావచ్చు. ఇవి కూడా ఒక రీజనా? ఖచ్చితంగా రీజన్ కాకపోయినా తర్వాత ఎప్పటికైనా సరే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పడానికి కూడా మనం ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వలస కార్మికుల నుంచి ఏ విధంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయో, అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో రెడ్ జోన్లలోనే ఇది ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద ఈ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ షాపులు అవన్నీ ఓపెన్ చేసిన నేపథ్యంలో మనం పాత బస్తీ విషయం కూడా గమనిస్తే ఎవరికైనా సరే పాజిటివ్ ఉన్న వ్యక్తి కనుక పబ్లిక్ లో ఉండి ఉంటే వందల వేలాది మందికి పాజిటివ్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీని మీద పూర్తి స్థాయి నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. మరి కొద్ది రోజులు కనుక ఓపిక పట్టుంటే ఖచ్చితంగా పూర్తి నియంత్రణ చేయొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే షాపులు ఓపెన్ చేయడం సరైన కాదని చెప్పని ఏమైతే సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఆర్థిక కూడా ప్రభుత్వం ఆలోచన చేసి మనం గమనించవచ్చు. గీతాంజలి, మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పారు, దీని మీద నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కనుక ఏ షాపులు ఓపెన్ చేయడం కనుక కారణమైతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రిస్ట్రిక్ట్ చేస్తాము, కానీ పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి మాత్రం నిర్ణయించుకున్నాము. అలాగే దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా మనం గమనించవచ్చు, అంటే ప్రధానంగా పాజిటివ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, దానికి కారణమైన దాని మీద విశ్లేషణ కొనసాగిస్తున్నాం. అలాగే ఈ మాట ఆర్థిక మాంద్యం నుంచి బయటపడాలి కాబట్టి, ప్రజల దగ్గర డబ్బులు లేవు కాబట్టి దేశం యావత్తు ఇచ్చిన కేంద్రం ఇచ్చిన రిలాక్సేషన్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. కానీ ఈ పాజిటివ్ కేసు విషయంలో మాత్రం ఖచ్చితంగా నిబంధనలు మళ్ళీ కఠితరం చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా నిబంధనలు కఠితరం చేస్తామని చెప్పిన విషయాన్ని కూడా మనం కేసీఆర్ స్పష్టంగా చెప్పిన విషయం మనం గమనించవచ్చు. మొత్తం మీద నిన్న పాత పరిస్థితులు జరిగిన ఇష్యూ కావచ్చు, తర్వాత ఇప్పుడు పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో కూడా మరికొంతకాలం పాటు కొన్ని ఏరియాల్లో అంటే ఈ గ్రీన్ జోన్లలో కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి అవకాశం ఉందా తర్వాత పెడితే పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని దాని మీద కూడా తెలంగాణ ఆరోగ్య శాఖ నిశ్చయంగా పరిశీలిస్తారని తెలుస్తా ఉంది గీతాంజలి. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని బార్డర్స్ అండ్ లిమిటేషన్స్ అనేవి పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు హైదరాబాద్ బార్డర్స్లో మాత్రమే దిగి అక్కడి నుంచి క్యాబ్స్ అలాగే ఆటో ఫెసిలిటీతో ఇక్కడికి రావాలండి. ఎవరైతే అక్కడ ఊర్ల నుంచి వస్తున్నారో వాళ్ళకేమైనా క్వారంటైన్ చేస్తున్నారా, అక్కడ టెస్టింగ్లు ఏమైనా ఉన్నాయా, ఎలా వాళ్ళకి అసలు హైదరాబాద్లో అనుమతిస్తున్నారు? ఖచ్చితంగా గీతాంజలి ఎవరైతే వేరే రాష్ట్రం నుంచి వచ్చే అవకాశం లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి ప్రస్తుతం ఇది మాత్రం ఈ తెలంగాణ వ్యాప్తంగా బస్ ఫెసిలిటీ పెట్టే నేపథ్యంలో చాలా స్పష్టంగా వాళ్ళను చెక్ చేసిన తర్వాత మాత్రమే బస్సులకు అనుమతిస్తున్నారు. అలాగే శానిటైజ్ చేసిన బస్సులు అలాగే 100 మంది పట్టే బస్సు ఉందనుకోండి దాంట్లో దాదాపు 50% మాత్రమే అలో చేస్తూ ఉన్నారు. అంటే కొన్ని ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఎక్కడన్నా సరే ఇలాంటి ఇష్యూస్ ఎక్కడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. అలాగే ఈ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ విషయంలో కూడా ఖచ్చితంగా వాళ్లకు హెల్త్ చెకప్ చేసి వాళ్ళు హెల్త్ ఫిట్గా ఉన్నారన్న తర్వాత మాత్రమే అలో చేస్తున్న పరిస్థితి. సో ఎక్కడికక్కడ నిబంధనలు కఠినంగానే ఉన్నాయి. కానీ ఎక్కడన్నా చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ఆ రెస్ట్రిక్షన్స్ కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతం మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం లేదని చెప్పని ధీమానే తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తా ఉంది గీతాంజలి. రైట్, ప్రతి ఒక్కదానికి కూడా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. సో ఇప్పటికైనా ఎంత జాగ్రత్తలు తీసుకోవాలని దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ ఏం చెప్తోంది? అయితే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ క్వారంటైన్ విషయంలో కావచ్చు, తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో కావచ్చు, అలాగే ఎవరికైనా సరే పాజిటివ్ కేసులు కనుక వస్తే వాళ్ళకి సంబంధించిన బెడ్లు ఏర్పాటు చేయడంలో కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. వేలాది మందికి వచ్చినా కూడా మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఎక్కడికక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిలాక్సేషన్స్ ఏమైతే ఉన్నాయో దానివల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా, ప్రస్తుతం పబ్లిక్ రోడ్ల మీద ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అన్న ప్రతి విషయాన్ని పరిగణలో తీసుకుంటున్నాం. ఎక్కడైనా సరే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కావచ్చు, తర్వాత పబ్లిక్ తిరుగుతున్న రోడ్ల విషయంలో, షాపుల విషయంలో కావచ్చు, ఎక్కడైనా సరే తేడా అనిపించిందని మాత్రం ఆయా ప్రాంతాల్లో మళ్ళీ రిస్ట్రిక్షన్స్ కొనసాగుతాయి. కాకపోతే ఆర్థిక బాధ నుంచి బయటపడాలి కాబట్టి ఈ దేశం యావత్ ఇచ్చిన అనుమతులు కాబట్టి ప్రతి విషయాన్ని పరిగణలో తీసుకుంటున్నాం. ఆరోగ్య శాఖ ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉంది. కానీ ఎక్కడన్నా సరే పాజిటివ్ కేసెస్ పెరగడానికి ఫలానికి కారణం అంటే మాత్రం ఆ ప్రాంతంలో తిరిగి నిబంధనలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ప్రతి రోజు కూడా రివ్యూ ఏర్పాటు చేసి పోలీస్ డిపార్ట్మెంట్తో కావచ్చు, శానిటైజర్స్ వర్కర్స్తో కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్తో కావచ్చు ఎప్పటికప్పుడు రివ్యూ కొనసాగిస్తూ ఇదే విధంగా కొనసాగాలా, లేకపోతే ఇంకేమన్నా పాజిటివ్ పెరగకుండా ఉన్నా చూసుకుని జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయని దాని మీద నిశ్చయంగా పరిశీలిస్తున్నామని చెప్పని తెలంగాణ ఆరోగ్య శాఖ చెప్తా ఉంది గీతాంజలి. రైట్, ఫైనల్ గా చెప్పండి, ఈ నేపథ్యంలో గ్రీన్స్ అండ్ ఆరెంజ్ జోన్ లో ఆల్రెడీ సడలింపులు ఇచ్చారు కాబట్టి ఓకే, రెడ్ జోన్లలో అయితే ఖచ్చితంగా సడలింపులు అనేవి లేవు, కఠిన నియమ నిబంధనలు అయితే ఉన్నాయి. మరి గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్లో ఎటువంటి కార్యక్రమాలు కావచ్చు, అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆంక్షలు అక్కడ ఉండబోతున్నాయి? అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. గ్రీన్ తర్వాత ఆరెంజ్ జోన్లలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, తర్వాత షాపులన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు. పబ్లిక్ కూడా యథాతథంగా తమ జీవనశైలిని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రతి విషయంలో కూడా పోలీసులు కూడా మాస్కులు లేకుండా బయటకు వస్తే 1000 రూపాయల జరిమానా విధించడమే కాకుండా ఎక్కడైనా సరే ఇలాంటి పాజిటివ్లు పెరగడానికి అవకాశం ఉంది. రెడ్ జోన్లో కావచ్చు, రెడ్ జోన్లు మాత్రం రిస్ట్రిక్షన్ కొనసాగుతుంది యథావిధిగా. అలానే గ్రీన్ ఆరెంజ్ జోన్లో కూడా ప్రతి విషయంలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. అలాగనే ఈ గ్రీన్ జోన్ల విషయంలో కనుక ఎక్కడన్నా పాజిటివ్ కేసుల కనుక విషయం కనుక వెలుగులో చూస్తే మాత్రం మరికొన్ని నిబంధనలు గతంలో ఏమైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం గ్రీన్ ఆరెంజ్ జోన్లో ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా పబ్లిక్ కొనసాగుతున్నారు. అలాగనే ఎక్కడ కూడా ఎలాంటి చిన్న పాజిటివ్ కేసు వచ్చిన సందర్భం లేదు. మనం గమనించవచ్చు, ఓన్లీ GHMC పరిధిలో వస్తున్న పాజిటివ్ కేసులు, అలాగే వలస కార్మికుల దగ్గర వస్తున్న పాజిటివ్ కేసులు మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ పబ్లిక్లో కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఒకవేళ కనుక అలాంటి పరిస్థితి వస్తే మాత్రం తిరిగి మళ్ళీ తమ నిబంధనలను కొనసాగిస్తాము. అలాగే ప్రతి విషయం మీద కూడా ఈ గ్రీన్ ఆరెంజ్ జోన్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఆరోగ్య శాఖ గీతాంజలి. రైట్ రెడ్డి, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.